కొంచెం ముందుకేసుకో. ఐ మీన్ ప్రెషర్ కొంచెం ముందు రా. కొంచెం సైడ్ ఇవ్వండి ప్లీజ్. కొంచెం బ్యాక్ టాప్స్ రాని కొంచెం భయ్య మొబైల్ వన్ మై కొంచెం కొంచెం సైడ్ చేయండి. ఒక్క నిమిషం భయ్య కొంచెం ఎక్కడ కుమార్ అంటే కొంచెం ముందుకు కొంచెం వెయిట్. ఇది ఫోన్ తీయను ఇప్పుడు మానుకోట జిల్లాలలో మానుకోట జిల్లాలో అనేక తండాలను ఈరోజు సందర్శించినప్పుడు అక్కడ ఉన్న గిరిజనులంతా కూడా ముక్త కంటారు. అయ్యా తెలంగాణ వస్తే ఏదో ఒరుగుతుంది, మా జీవితాల్లో వెలుగు వస్తుందని చెప్పి మేము భావించినాం. కానీ ఎక్కడే వేసిన గొంగళికి అక్కడనే ఉంది. మా బతుకులు ఏమి మారలేదు. మళ్ళీ ఆత్మహత్యలే శరణ్యమైనటువంటి దుఃఖం వాళ్ళ కళ్ళలో కనబడుతుంది. ఇవాళ పంటలు వేస్తున్నప్పుడు మిర్చి పంట వేస్తే అప్పు తీరుతుందని చెప్పి భావిస్తే రోగాలు వచ్చి పెట్టుబడిలో పశ్చాత్తం కూడా రాక అప్పుల పాలైపోయిన బిడ్డ అని. మక్క పెరండి వేసిన కూరగాయలు వేద్దామంటే కూతలు పెడద బిడ్డ. మా బతుకులు గిట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు వాపోతూ ఉన్నారు. వరి పండించినా బరకత లేదు, మక్కలు వేద్దామంటే కూతలు పెడద, మిర్చి పంట వేస్తే రోగాలు పెడద. ఇలా గ్రామాలలో విషాదం అలుపుకొని ఉన్నది. ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో కూర్చొని నేను రైతు బంధు ఇస్తున్నా, మూడు పువ్వులు ఆరు కాయలని చెప్పి భావిస్తున్నారు. వాళ్ళు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండొచ్చు, కానీ ప్రజలు మాత్రం లేరు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వాస్తవ లోకంలోకి వచ్చి వ్యవసాయం మీద దృష్టి పెట్టి ఇక్కడ రైతుల యొక్క స్థితిగతులని అర్థం చేసుకొని ఆ వ్యవసాయానికి జీవితం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.